ఏమండోయ్ చూస్తున్నారా, అందమైన రంగురంగుల పూల తోటలా ఉంది కదా. ఈ తోట కాదని నర్సరీ. ఈ మొక్క పేరు బోగన్విలియా మల్టీ కలర్. అంటే ఒకే మొక్క ఐదు రకాలు, నాలుగు కానీ ఐదు రకాల రంగులు కానీ పువ్వులు పోస్తానమాట అండి. ఈ మొక్క మేకలు గేదెలు తినవండి, చాలా అందమైన మొక్క. ఇంతకీ మొక్క ఎక్కడిదనుకున్నారు? ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కడియపులంక గ్రామంలో పాటన్శెట్టి బోరయ్య గారు అనే రైతు తయారు చేసిన మొక్కలండి. ఏంటి ఇంత అందంగా ఉన్నాయి, ఇది ఫారెన్లా ఉందనుకుంటున్నారు కదా. కాదండి, కానీ మొక్క మాత్రం ఫారెన్దే. ఎలా అంటే థాయిలాండ్ నుంచి వీళ్ళు చిన్న మొక్కలు తెస్తారండి, దిగుమతి చేసుకుంటారు. దిగుమతి చేసుకుని అవి కుండీలో పెట్టిన తర్వాత వాటికి చూసారి బాల్ లాంటి ఐరన్ షేప్ తయారు చేసి పెడతారు. అంటే ఈ బాల్ లాంటి ఐరన్ షేప్ తయారు చేయడానికి, ఈ కుండీ పెట్టడానికి, ఈ మొక్క ఈ షేప్ రావడానికి పట్టే టైము 10 నెలల నుంచి సంవత్సరం సుమారుగా 15 నెలల వరకు పడుతుందన్నమాట ఈ మొక్క తయారవడానికి. కానీ మొక్క చూడడానికి అయితే చాలా అందంగా ఉంటుంది. చూస్తారా మీకు కనబడుతుంది కదా, మా లావణ్య కూడా చూడండి మొక్కలో హీరోయిన్ లాగా ఉంది కదా. సరే, ఈ మొక్క గురించి చెప్తాను ఇప్పుడు మీకు. మనం 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టినా లేదా 10 లక్షల్లో చిన్న షెడ్ కట్టుకున్నా, దాని ముందు ఒక అందమైన మొక్క ఉంటే ఆ ఇంటి వాల్యూ అందమైన ఆడపిల్ల నిండుగా బొట్టు పెట్టుకుంటే ఎంత అందం అవుతుందో అంత అందంగా తయారవుద్ది. ఫైనల్గా చెప్పాలంటే ఇంటికి మొక్క అందం అనమాట అండి. అవునా కదా, మీరు నాతో ఎక్కివేస్తారు కదా. సరే, ఇంతకీ ఈ మొక్కలు పెంచే ఆయన గురించి చెప్తాను. ఈ పాటన్శెట్టి బోరయ్య గారని, ఈయన సుమారుగా 20 ఏళ్ల క్రితం సాంప్రదాయ వ్యవసాయం అంటే వరి చెరుకు ఇలాంటివి పండించేవారండి ఈయన. అయితే వాళ్ళకి ఈయనకి సతీష్ అనే అబ్బాయి 10th క్లాస్ చదువు పూర్తవడంతో ఇంకా పై చదువులకు వెళ్లకుండా తండ్రికి సాయం చేద్దామని ఈ నర్సరంగంలో అడుగుపెట్టాడు. ఈయన వచ్చిన తర్వాత వీళ్ళు పాడి వ్యవసాయం నుంచి నర్సరీ వ్యవసాయంకి వచ్చారు. అప్పుడు కూడా బోరయ్య గారు మామిడి మొక్కలని ఆ మొక్కలని మొక్కలు పెంచేవారు. కానీ అది కూడా సాంప్రదాయ నర్సరీ పద్ధతి అయిపోయి వ్యాపారం కొత్త పొంతలు తొక్కుతున్న విషయం గమనించిన సతీష్ వాళ్ళ నాన్నగారు సలహా ఇచ్చాడండి, నాన్న ఇవి కాదు మనం చేయాల్సింది, మనం ఇంపోర్ట్ చేసుకున్న మొక్కల్ని అందంగా చేస్తే మనకి బిజినెస్ పెరుగుద్ది అని ఆయన ఆలోచన చేయడంతో ఈ మొక్కలు థాయిలాండ్ దిగుమతి చేసుకుని ఇంత అందంగా తయారు చేయడానికి ఆయన సలహా ఇవ్వడమే కాకుండా చిన్నపిల్లడి సలహా నేను తీసుకోవడం అని అనుకోకుండా ఆ బోరయ్య గారు కూడా ఆ సలహా పాటించి తండ్రి కొడుకులు ఇవే కాకుండా వీళ్ళ దగ్గర 100 రకాల పళ్ళ రకాల మొక్కలు దొరుకుతాయండి. వీళ్ళ నెంబర్ నేను ఫస్ట్ కామెంట్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, చూడండి. ఈ మొక్కలు ఎలా పెంచుతారో ఆ సతీష్ మాటలోనే ఇప్పుడు మీరు వినండి. ఇప్పుడు మనం కడియపులంకలో మన నర్సరీ పేరు ఏం పేరండి? శ్రీ వెంకట సత్యనారాయణ నర్సరీ. శ్రీ వెంకట సత్యనారాయణ, మీ పేరండి? మా పేరు పాడంజెట్టి సతీష్. పాడంజెట్టి సతీష్ గారు, కడియపులంకలో వెంకట సత్యనారాయణ నర్సరీ సతీష్ గారి దగ్గరకు వచ్చాం. ఈయన దగ్గర ఈ బోగనవేలే మొక్కల గురించి తెలుసుకుందాం. అసలు ఈ మొక్కలు ఎక్కడ తెప్పిస్తారండి మీరు? థాయిలాండ్ నుంచి. థాయిలాండ్ నుంచి అండి, అంటే చిన్న మొక్కలు థాయిలాండ్ తెప్పిస్తారు? అవునండి. అది తెచ్చినట్టే రంగులు పూసొద్దండి ఎలాగంటే అసలు? లేదండి, పెద్ద పార్ట్ వేసాక 3 మంత్స్ కి ఒకసారి పోస్తుంది అండి. అంటే మీరు చిన్న మొక్క తీసిన తర్వాత దాన్ని మీ పెద్ద మొక్క పెద్ద పార్ట్లో మార్చిన తర్వాత 3 మంత్స్ కి ఫ్లవర్ వచ్చండి, మళ్ళీ రాలిపోయాక మళ్ళీ 3 మంత్స్ వస్తుంది. సంవత్సరానికి 3 నెలలు సార్ వచ్చి మళ్ళీ రాలిపోయి మళ్ళీ 3 నెలలకు వస్తాను వస్తుంది. అంటే సంవత్సరం అంతా పోతానే వస్తుంది అండి. అంటే ఈ కుండీలో పూసేద్దండి? ఇది కుండీలో వస్తుంది, నేల మీద పోస్తుంది. ఎలా కలతో అలా వాడుకోవచ్చు, ఎలాగైనా ఇదే క్వాలిటీ ఇదే రంగు వచ్చేది. ఇదే కలర్. అయితే ఈ మొత్తం ఎన్ని రంగులండి? 4 రంగులు అండి. కలర్స్ అండి. 5 రంగులా అంతే? 4 ఎక్కడైనా ఒకటి ఉంటదండి. అంతే. ఇప్పుడు థాయిలాండ్ నుంచి తెచ్చారు కదా, అసలు ఈ స్టేజ్ రావడానికి ఎంత టైం పడుతుంది మనకు? అసలు 10 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. 10 నెలల నుంచి సంవత్సరం పడుతుంది అంటే తెచ్చినప్పుడు చిన్న మొక్క ఈ సైజ్ అవడానికి 10 నెలల సంవత్సరం పడుతుంది. మళ్ళీ మెస్ బుట్ట ఇవన్నీ కట్టి చేయాలండి. ఐరన్ మెస్ మీరు చేసింది? మేము చేసిందండి. థాయిలాండ్ జస్ట్ మొక్క వస్తుంది అంతే? వస్తుంది అండి. మీరే దానికి మళ్ళీ బుట్ట కట్టించి? చాలా పెద్ద పని. పెద్ద పని. ఓకే ఓకే, ఇది సరే సరే. విన్నారు కదా సతీష్ గారి మాటల్లో, మీకు మీ కొత్తగా కట్టుకునే ఇళ్ళకి కానీ లేదా ఏదైనా రెస్టారెంట్లకు కానీ ఈ మొక్క చాలా అందంగా ఉంటుందని నేను ప్రిఫర్ చేస్తున్నాను. మీకు ఎవరైనా కావాల్సిన వారు ఉంటే కింద
ఫస్ట్ కామెంట్లో ఆయన నెంబర్ పెడతాను, చూసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇట్లు మీ లావణ్య సత్యబాబు.